రానాపై ప్రేమను వర్మ ద్వారా బయట పెట్టిన ఆ అమ్మాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంపై ట్వీట్స్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన రూట్ మార్చి కథానాయకుడు దగ్గుబాటి రానాపై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ న్యూస్ గా మారింది. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం గత శుక్రవారం విడుదలైన నేపథ్యంలో ఆ సినిమాలో రానా నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వర్మ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానా గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని, ఇదే సినిమాతో పోటీగా విడుదలైన మిగతా రెండు సినిమాల కథానాయకుల పేర్లను కూడా ప్రేక్షకులు మర్చిపోయారని కామెంట్స్ చేశాడు వర్మ. అంతేకాదు, అందరూ బాహుబలిలో రానా దేహదారుఢ్యం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాతో ఆయన నటన గురించి ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నాడు వర్మ. ఒక గ్రీక్ దేవుడి అందం, అద్భుతమైన నటన, ఇంతకు మించిన కాంబినేషన్ ఏముంటుందని వర్మ అంటున్నాడు. అంతేకాదు, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా అద్భుతంగా ఉన్నాడని, తనకు అమ్మాయి మెసేజ్ పెట్టిందని వర్మ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఈ ప్రశంసలు చూసిన వారు మాత్రం ఈ పొగడ్తల వెనుక వర్మ వ్యూహం ఏమిటి అని ఆలోచనలు చేస్తున్నారు. వాస్తవానికి నేనే రాజు నేనే మంత్రి మూవీ రానా కోరుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వలేకపోయినా వివాదాల దర్శకుడు వర్మ ప్రశంసలు రానాకు ఎంతవరకు జోష్నిస్తాయో చూడాలి.